స్లో స్లో గాను. ఎవరు బాబు ఈ బాబు? నా బాబు బాబు తాలిబన్. స్లో ఈ పూట చెలిన మాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ దేవి జలాక్స్ వెల్కమ్. ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అన్ని జ్యూస్లు తాగేద్దామా ఒకేసారి? అప్పుడు కానీ ఊచే ఇంక్లూడింగ్ ఆల్ వెరైటీ ఉన్నా. ఇది చూద్దామా, టూ కలర్స్ ఉంది, ఎల్లో అండ్ గ్రీన్. పూచే స్పూన్ ఉంటుందా తీసుకుందా? ఓయ్ చెప్పండి, ఏదో ఒకటి ఎవరు చెప్తే బఫే తీసుకుందాం. 300 అంట ఒకళ్ళకి, వన్ మెంబర్కి 300 350 చికెన్ కట్లెట్. ఇదేంటి పోహా? చాలు 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 లే, ఏం ఒకటి ఒక ప్లేట్ సార్, టూ ప్లేట్స్ లే. టూ ప్లేట్స్ పెట్టాను మీకు కూడా. ఆ పెట్టా. ఏంటి అన్ని ఫ్రూట్సే ఉన్నాయి, ఇవి ఓట్సా? ఇవి తినగల హాయ్ ఫ్రెండ్స్, అందరి గుడ్ మార్నింగ్. మా టూర్లో ఇది 3వ రోజు. ప్రజెంట్ శ్రీనగర్లోనే ఉన్నాం. నైట్ మరి వేరే రూమ్ మారే అని చెప్పాను కదా, అక్కడి నుంచి రెడీ అయ్యి నిన్న లగేజ్ అయితే తెచ్చుకోలేదు. జస్ట్ మేము రెడీ అయ్యే క్లోత్స్ వరకు తెచ్చుకొని మిగతా లగేజ్ అంతా అక్కడే పెట్టేసాం. ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి, ఆ లగేజ్ తెచ్చుకుందాం అని చెప్పి. మార్నింగ్ సారీ సారీ సార్ సారీ సార్ సారీ సార్ ఇక్కడంతా సెక్యూర్ ఎక్కువ ఉంది, ఇక్కడ తీయకూడదు అంట. చూడండి ప్లేస్, ఇదంతా దాల్ లేక్. ఈ ఏరియాలోనే మేము తీసుకున్నాం. మేమంతా ఇప్పుడు గుల్మార్గ్ వెళ్తున్నాం అండి. ఇప్పుడు దర్బార్ శ్రీనగర్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ గుల్మార్గ్ గుల్మార్గ్ వెళ్తున్నాం. చాలా స్నో ఫాల్ పడే ప్లేస్. మళ్ళీ అయ్యే మాటలు
శ్రీనగర్ గుల్మార్గ్ వెళ్ళే దారిలో అనమాట మటన్ షాప్ ఇలా ఉన్నాయన్నమాట. అక్కడ షాప్స్ షాపింగ్ మాల్స్ అయితే ఇలా చిన్న చిన్న కొట్లే అన్నీ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయితే అక్కడ ఏం లేవు. మామూలు ఇలా స్మాల్ కొట్లోనే ఏదైనా వీళ్ళు కొనుక్కుంటున్నారనమాట. చూసారుగా ఊరంతా అంతే, ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయితే ఆ ఊర్లో లేవు కాశ్మీర్లో. డోర్ ఓపెన్ అయ్యే ఉంది ఆల్రెడీ, కొంచెం ఓపెన్ చేశాడు. చూడలేరా గుల్మార్ అది చూడు, అది అబ్బా దాని మీద అంత మంచు పడింది చూడు, ఒక్కో దాని మీద ఒకదాన్ని తీసుకో. ఈ ఉంటాయి కదరా వేడి వేస్తారు కదా, ఏమంటారు క్యాంప్ ఫైర్ లాగా ఉంటుంది కదా, అది తీసుకోవాలి. అంటే అలాంటివి ఉంటాయి ఇల్లు, ఏముండ మనం కూర్చోవాలంటున్నారా. మంచులో ఆడుకుంటాం చూచి అడగండి. నాకు లేకపోయినా పర్లేదు, వచ్చా మొత్తం మంచిలో నడుచుకుంటూ వెళ్ళాలి. మేము పెద్ద వెహికల్ వేసుకుని వచ్చాం కదా, అక్కడ దగ్గరైతే స్టాప్ చేసేస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ వెహికల్స్ అయితే వేరేగా ఎక్కాలన్నమాట, ఎందుకంటే ఐస్ కదంతా. బాగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఆ వెహికల్ నడపగలరు ఐస్లో. ఏం మాత్రం స్కిడ్ అయిందా కింద పడతాం. మేడం స్కూల్ అయితే మామూలుగా వెళ్ళాలి. అవి వేసుకుని వెళ్తే కానీ అక్కడ స్కూల్కి ఐస్ కి ఆడుకోవాలంటే కొంచెం సరిపోయింది అనమాట. మాట కూడా కావాలి చేసుకొని వెళ్ళాలి కొంచెం వాళ్ళంతా. మేడం 10 నెంబర్ కదా, డాల్ డాల్
సీదా కట్ బస్త సైడ్ గా కాల్ పెట్టారు. పైన ఇల్లు ఎక్కుతున్నాం ఇక్కడ నుంచి. అంటే మేము మాట్లాడే వెహికల్ అయితే ఇక్కడ దాకా వస్తుంటాయి, ఇక్కడ నుంచి వేరే వెహికల్స్ పైకి తీసుకెళ్ళడానికి ఉన్నాయి. సుమో బండ్లు ఉన్నాయి, ఎక్కువ తీసుకెళ్తున్నాను తీసుకెళ్తున్నారు. చూడండి మా వేషాలు చూసారా, ఎన్ని ఉన్నాయో తెలుసా, మొత్తం లేయర్స్ వచ్చేసి ఒక మాకు తెలిసి ఒక ఐదారు లేయర్స్ ఉన్నాయి. ఐదారు లేయర్స్ ఉన్నాయి చెలాగట్ల చూడండి, మొత్తం స్నోనే. చెప్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ వీళ్ళ భాష అర్థం కావట్లేదు. వెల్కమ్ టు గుల్మార్గ్. నిజంగా ఇలా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మేము అనుకున్న దాని ఎక్స్పెక్టేషన్ ఎక్కువ, అసలు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు చూడండి ఇక్కడ నుంచి గుల్మార్గ్ హిల్స్ పైకి అసలు స్నానం కూడా చేయాల్సిన అవసరం లేదు అనుకుంటా ఐస్ లో ఉండే వాళ్ళకి. చూడండి గుల్మార్గ్ ఇలాంటి ఇలాంటి ప్లేస్ తప్పకుండా రండి. చాలా చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్ అండ్ అన్బిలీవబుల్ స్నో అండ్ గుల్మార్గ్ హిల్. ఈ భూమి మీద ఉంది ఇదే, దీని నుంచి సరిగ్గా లేదు. చూడండి తరించండి మా కళ్ళతో మీ కళ్ళతో చూపిస్తున్నాను చూడండి. మైండ్ బ్లోయింగ్ బ్యూటిఫుల్ అమ్మ బాబోయ్. ఇప్పుడే మాట్లాడతారు, ఇంకా పైకి వెళ్తే మాట్లాడతా. ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ బ్లోయింగ్ బ్లోయింగ్ తాగుంటారు. గుల్మార్గ్ పైకైతే వచ్చేసాం, ఐస్ చూసారా, అసలు కొంచెం కూడా ఖాళీ లేదు, అసలు ప్లేన్ కనబడట్లేదు ఐస్. ఇక్కడ మాత్రం ఇలా పెద్ద పెద్ద స్వెటర్స్ స్పెట్స్ ఇవన్నీ పెట్టుకోవడం అలవాట్లేదు కదా, అన్ఈజీగా ఉంది. అవన్నీ ఎప్పుడు తీసేద్దామా అనిపిస్తుంది నాకైతే, కానీ అవి తీసేస్తే మాత్రం చలికింత కూడా ఆగలేము. ఆ స్వెట్స్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది, అలాగే పెట్టుకొని అలా నడుస్తున్నాను అన్నమాట. చూస్తున్నారా కొంత తీస్తున్నాను పెడుతున్నాను. వేరు అందరు ఎక్కడికి వెళ్ళారు?
రండి ముందుకు వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఎలాగ కొత్త ఊరు కదా ఎలాగలాగ ఇక్కడ వెళ్ళిపోతున్నారు బుర వీళ్ళే ఇటా ఏరి అసలు ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. అయితే అంటే ఈ లాగుతారు కదా ఆ లాగుడు బళ్ళు ఉన్నాయి అయితే అది ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. మాకేంటంటే స్నోలో నడుద్దాం అని చెప్పి ఇక స్నోలో నడుస్తున్నాం. ఇంకా కొంచెం దూరం ఉంది అక్కడ నుంచి రోప్వే. ఆ రోప్వే నుంచి ఇక్కడ స్టేజెస్ ఉంటాయంట, స్టేజ్ 1 స్టేజ్ 2 3 అలా ఉంటాయంట. మేము స్టేజ్ 1కే వెళ్తున్నాం అక్కడికి చాలు. అంటే ఇక్కడే స్నో ఉంది, స్టేజ్ 1 అయితే ఇంకా అంతకంటే ఎక్కువ స్నో ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళాలంటే మనకి ఆక్సిజన్ అయితే అందుతంట. అందుకని చెప్పి స్టేజ్ 1 దాకా ఆ రోప్వేలో వెళ్ళి అక్కడ అంతా అక్కడ ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేస్తాం. ఫ్రెండ్స్ గుల్మార్గ్ స్నోఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మొత్తం ఇటు చూసిన స్నో ఐస్ గడ్డే మనకి ఇంకొక స్లో 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 పడిపోయాడు. రెండు ఒక నెల రెండు నెలలు కూడా ఉంటుందేమో. ఇంకా కరెక్ట్గా ఇదిగోండి పడిపోయింది కింద జాగ్రత్త. అంత జారిపోతుంది ఇక్కడ స్నో కదా మొత్తం జారిపోతుంది. తగిలిందంత ఏదో తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి బ్రేక్ అయినాయో. అసలు ఏంటండి బాబు ఇది ఐస్ ఎక్కడి నుంచి కురుస్తుందండి? ఇది ఇంత ఐస్ ఉంది అసలు చెట్లు కానీ అంతా మొత్తం ఐస్తో. ఇక్కడ రూమ్స్ తీసుకోవాలి, రిసార్ట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట స్టే చేయాలనుకుంటే. అది కాక రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. కానీ ఆ ఐస్లో ఉండగలిగే వాళ్ళు అయితే ఉండగలరు ఫ్రెండ్స్. అది కాక ఆ రూమ్స్లో అదే హీటర్ అని చెప్పాను కదా, అది హీటర్ అయితే ఉంటే పర్వాలేదు కొంచెం ఉండొచ్చేమో నాకు తెలీదు. మేమైతే రూమ్స్ ఏమీ తీసుకోలేదు, ఆ చలికి ఆగలేక వస్తున్నాం అక్కడ. ఇంకా రూమ్స్ తీసుకొని ఎక్కడ ఉండగలం అక్కడ అమ్మో అనిపిస్తుంది. బాబు బండికి వచ్చామన్నాడు ఎవరు అడిగినాడు. ఇంకా నడుస్తా నడుస్తా వస్తానే ఉంది ఎందుకంటే ఇక్కడ అడుగులు అడిగేయాలి స్కిడ్ అయిపోతుంది. వచ్చేసాం ఇంకా దగ్గరలోనే ఉన్నాం. పిల్లలు పెద్దోళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఏదో ఒకటి బండించి పంపించేస్తే బెటర్, ఎందుకంటే నడవలేరు వాళ్ళు స్నోలో జారిపోతున్నారు. ఆల్రెడీ దేవి ఒకసారి స్కిడ్ అయి పడిపోయింది. ఇక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు తరలించుకున్నా ఈ ఐస్ అయితే కరగదనుకుంటా. సారీ
స్నో 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 నిదానంగా రండి. గుల్మార్గ్ గోండోలా వెల్కమ్ యు. ఏం పర్లేదు ఏం పర్లేదు. పదండి పట్టుకోండి. ఓ చాలా మంది ఉన్నారు ఇక్కడ. మా ఇంటి క్యూ. ఇప్పుడు కరెక్ట్గా ఇదే టైం కదా, టూరిజం టైం ఇదే కాబట్టి చాలా మంది వచ్చారు. అయినా హమ్ కా గైడ్ హై. హమ్ జాయేంగే హమ్ కా గైడ్ హై. మొహం కనబడట్లా, కొద్ది మొహాలు చూపించండి. హాయ్, గుల్బర్గ్ వచ్చామండి. ఫుల్ మంచు కిక్కే కిక్కు ఎటు చూసినా కిక్కే. సాబ్జీ హాయిగా స్విట్జర్లాండ్ అమ్మ బాబుని తలదండి. అసలు ఎన్ని రోజులు ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదా అనిపిస్తున్నావు? ఎంతసేపు మన ఎక్కడ ఇది రష్యా వెళ్దాము, మాస్క్ వెళ్దాము అట్ అనుకుంటాం. కానీ రష్యా గుల్బర్గ్ చూడండి, మొత్తం మంచి చుట్టూ మంచి, వెరీ బ్యూటిఫుల్. ఈ రోజు డేట్ వచ్చి 7. ఎవర్రా ఏడవాలి, ఎవరు గుర్తుపట్టండి. ఏడో తారీఖు కూడా మార్చి 7 2024. ఫాలో ఉంటామండి. లైన్ లో రండి, లైన్ లో నుంచండి. క్యూ లైన్ నోకండి, ఇట్స్ లైన్ నోకండి. సైలైన్ ఎవరు బాబు? ఈ బాబు నా బాబు. బాబు అరే అందరు తీవ్రవాది లాగున్నారా, అందరు తీవ్రవాది లాగున్నారు అంటున్నారు. అది కాదురా, సునీల్ చెప్పినాడు చెప్పేశారు నువ్వు గబుక్కని. మందు లేదా లేదా లాల్ వాళ్ళకి ప్రియం కాగలి బాగా రష్గా ఉంది. ఎక్కడానికి చాలా మంది వచ్చేసారు, ఎందుకంటే ఇక్కడ రూపే అనేది స్పెషల్ అన్నమాట. అలాగా వ్యూ చూసుకుంటే మనం
అరోకేలో ఆ వ్యూ చూస్తూ ఉంటే చాలా బాగుంటుందని చెప్పారు. ఎందుకంటే చాలామంది టూరిస్టులు చాలా ఈరోజు ఎందుకో చాలా చాలా అంటే చాలామంది వచ్చారు. ఎక్కువ క్లౌడ్ ఎక్కువ ఉంది. చెప్పు షట్టర్ వేసుకోవడానికి సరిపోతుంది. చెప్పు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ఈ రోప్ కోసం అయితే మేమైతే 3 అవర్స్ అయితే వెయిట్ చేసామన్నమాట. లైన్స్లో నుంచొని పిల్లలతో సహా నుంచున్నాం అన్నమాట. అలాగే 3 అవర్స్ వరకు వామ్మో అనిపించింది. మాకేమనిపించింది అంటే కిందే ఐస్ ఉంది కదా, పైకి వెళ్ళినా ఐసే కదా, ఇక్కడే ఆడుకుంటే పోయేది కదా, ఈ 3 అవర్స్ ఎక్కి అక్కడికి వెళ్ళినా ఐసే ఉంటుంది అనుకున్నాం. కానీ ఇంకా ఏదో చూడాలి అనిపిస్తుంది కదా మనిషికి, అందుకోసం చెప్పి వెళ్ళామన్నమాట. మళ్ళీ వెళ్ళకుండా ఉంటే అయ్యో గుల్మార్గ్ వచ్చి అంత దూరం వచ్చి కిందే ఆడుకొని వచ్చేసాం, పైకి వెళ్ళలేదు అనిపిస్తుంది. మళ్ళీ అదొక గిల్టీ ఫీలింగ్గా ఉంటుంది కాబట్టి వెళ్ళాలి. రోప్ కూడా ఎక్కినట్టు ఉంటుంది. ఇప్పుడు టైం అయితే అయిపోయింది, జస్ట్ ఇంకొక 5 మినిట్స్ అయితే ఆపేస్తారంట. అయితే బై లక్ మాకు ఈ కార్ కేబుల్ అయితే లాస్ట్ మిస్ అయిపోయేవాళ్ళం, దొరికింది. ఇంత దూరం వచ్చాం మిస్ అయిపోతాం అనుకున్నాం కానీ అంటే ఇక్కడికి రావాలంటే ఇది బెస్ట్ వ్యూ అన్నమాట, తొందరగా రావాలి. ఈ గుల్మార్గ్లో ఈ కార్ కేబుల్ అనేది బెస్ట్ వ్యూ, ఇది తప్పనిసరిగా రావాలి. మిస్ అయితే ఇంకా వేస్ట్ అన్నమాట. అయితే మాకైతే దేవుడి దయ వల్ల మనకు ఈ కేబుల్ అయితే దొరికింది. అడుగులండి సముద్రం మట్టం కంటే కాదు, 1500 అడుగులు, 11800 అడుగులు, 15000 అడుగులు, 13680 అడుగులు. ఎప్పుడే మళ్ళీ ఇక్కడ వచ్చాం కదరా, ఈ హైట్ లోకి వచ్చాంగా. అక్కడ బోర్డు మీద రాసాను చూడలేదా? చూడండి ఫ్రెండ్స్, ఆ హైట్ కి వెళ్ళాలన్నమాట. అదిగోండి చూడతారా, ఆ అప్పెక్కాలి, ఆ పైన ఉందన్నమాట స్టేషన్. ఇక్కడైతే నైట్ అయితే ఉండలేము ఫ్రెండ్స్, వెళ్ళిపోవాలి కరెక్ట్గా 6కి. మళ్ళీ బ్యాక్ ఇది కార్ కేబుల్ 5కి క్లోజ్. ఇదైతే ఇక్కడ ఉండడానికి 6 దాటిన తర్వాత ఇదంతా ఇంకా ఫుల్ స్నో పడిపోతుంది, ఉండలేము, భయంకరంగా ఉంటుంది. అప్పెక్కాలన్నమాట, సూపర్ అంటే సూపర్గా ఉంది. మేము వెళ్ళింది 1st వేవ్ అన్నమాట. 2nd వేవ్ కూడా ఉంది చూసారా, ఇంకా రోప్స్ వస్తున్నాయి పైన నుంచి. ఇంకా అక్కడే మాకు చుక్కలు కనబడినాయి అన్నమాట. ఇంకా పైకి వెళ్తే పై ప్రాణాలు పైకే. ఇంకా మేమైతే వెళ్ళేది 1st వేవ్కే, అసలు ఆక్సిజన్ అయితే అందట్లేదు. ఏ దీంట్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది, చాలా అండి, అసలు నేను యూజ్ కూడా చేయలా, ఛార్జింగ్ అయిపోయింది. లేదు చాలా, అసలు నేను అసలు యూజ్ చేయలేదుగా. 20-25 దాకా ఉంది, జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ అయిపోతుంది. ఏ స్వీట్ కార్న్ తీసుకున్నా ఏదైనా వేడి వేడిగా? మొమ్మస్తా ఇది తీసుకున్నా. ఇద్దరు మావేల అబ్బాయిలు అయితే ఇద్దరైతే ఐస్లో స్కేటింగ్ అయితే చేస్తున్నారనమాట. వాళ్ళు ఒక అయిపోయాం, మేము ఒక వైపు అయిపోయాం. ఎందుకంటే మేము రీల్ తీసుకుందామని చెప్పి పక్కకైతే వెళ్ళాం, కానీ ఆ రీల్ ఏది తీయలేదు ఆ ఐస్కి, అసలు చలే వేసేస్తుంది. అసలు అక్కడ ఏ రీల్ కూడా తీసుకోలేదు మేమైతే. ఇంకా సెల్ఫీగా ఒక రీల్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశానన్నమాట, ఒకసారి ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి.
ఇంకా అక్కడైతే ఫోన్స్ వేస్ట్ అనమాట. ఫోన్స్లో ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు యూట్యూబ్లో కెమెరా కంపల్సరీగా ఉండాలి. కెమెరా ఉంటేనే అక్కడ వీడియోస్ తీయగలం, లేకపోతే మిస్ అవ్వాల్సిందే. కానీ నా దాంట్లో కొంచెం ఉన్న ఛార్జింగ్స్తో వీడియో అయితే తీసానమాట. కొంచెం వర్క్ అయితే కవరప్ అయితే చేసేసాను. మాకు ఫస్ట్ టైం కదా, మాకు తెలియలేదు కెమెరా తీసుకెళ్ళాలి అని చెప్పి. ఫోనే కదా అని ఫోన్ అయితే తీసుకెళ్ళాం మేమైతే. మామూలుగా లేదు ఇక్కడ, అద్దరిపోతుంది. ఏం ఆగట్లా, గ్లౌజ్ ఆగట్లా, ఏం ఆగట్లా, ఈ చేతులు లోన పెట్టుకున్నా ఆగట్లా. ఓతచ్చా ప్రతి పక్క నుంచి చూడు దాన్ని ఒక్క ఫోటో వస్తాయి. -20 ఇలా డ్యాన్స్ చేస్తున్నారు జీవన్ వీడు భయా అప్పుడు టైం వచ్చేసి 6 అయిపోయింది అనమాట. ఇంకా ఐస్ కాదు, ఇంకా గడ్డ కట్టేస్తుంది ఐస్ అయితే. ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ ఎలా గడ్డ కడుతుందో అలా గడ్డ కడుతుంది అనమాట. అయితే మేము ఒక 30 నిమిషాలు కూడా ఉండలేకపోయాం. ఒక 15 మినిట్స్ అనుకుంటా అంతవరకే ఉండి రిటర్న్ అయితే వచ్చేసాం. ఇంకా మేము వేరే అయిపోయాను చెప్పాను కదా, వాళ్ళు ఎక్కడున్నారో మేము ఎక్కడున్నామో మాకే తెలియదు అనమాట. మేము ఫోన్ చేసాం వాళ్ళకి, మా దాంట్లో అసలు ఛార్జింగ్స్ కూడా లేవు ఫోన్లో. 1% నా దాంట్లోనే ఉంటే ఫోన్ చేశాం. ఇక్కడ మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం, పలానా చోటు ఉంటాం, మీరు అక్కడికి వచ్చేసేయండి అంటే సరే అన్నారు వాళ్ళు కూడా. ఇంకా మేమైతే రోప్ అయితే ఎక్కేసాం. రోప్ దగ్గర అయితే జనం ఉన్నారు ఫ్రెండ్స్. అసలు అక్కడ కూడా ఒక 2 గంటలు అయితే నుంచి ఉండిపోయాం. అమ్మో ఎప్పటికైద్దో ఏమో అనిపిస్తుంది అక్కడ నుంచి. ఫస్ట్ కిందకైతే వచ్చేయాలనిపిస్తుంది. అక్కడైతే పోట్లాట, అసలు ఏం గొడవలో మధ్యలో వచ్చి దూరిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఐస్కి ఉండలేక పాపం చిన్న పిల్లోడు పాపం ఆక్సిజన్ అందక చాలా ఇదైపోయాడు. పాపం ఏమైపోతాడో అనిపించింది మాకైతే. ఇంకా చూసారా, మేమైతే కారు ఎక్కేసాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎంత హుషారుగా ఐస్లో రావాలని చెప్పి నడిచి రోప్ దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ రిటర్న్లో అయితే కారులో వెళ్ళి మేము దిగే చోట అయితే దిగామన్నమాట. కాకపోతే ఇక్కడ ఈ కార్లకు అయితే టైర్స్కి చైన్స్ వేస్తున్నారనమాట, గొలుసులు. లేదు అంటే అది ఐస్ కంటే టైర్స్ జారుతాయంట, అందుకోసం అని చెప్పి కార్లకి గొలుసులు వేసి మరీ అందుకోసం స్పెషల్గా ఈ వ్యాన్స్ పెట్టారనమాట. మామూలు వ్యాన్స్కి అలాంటివి ఏమి ఉండవు కదా చైన్స్ అలాంటివి. అందుకోసం అక్కడి నుంచి డ్రాప్ చేసేసి మళ్ళీ ఇవి వేరేగా వెహికల్స్ ఎక్కాలి. వాళ్ళు వచ్చే లోపలైతే మేము కొంచెం ఫ్రీ అయ్యాం. కిందకైతే వచ్చేసాం కదా, అక్కడైతే కొన్ని పిక్స్ వీడియోస్ కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. నా దాంట్లో ఛార్జింగ్ కొంచెమే ఉంది కదా, ఆ కొంచెం దాంట్లోనే దిగా అనమాట. నైట్ పూట చూడండి ఎంత అందంగా ఉందో, గుల్మార్గ్ లైటింగ్స్తో ఆ ఐస్ దగ్గర లైటింగ్స్. అది అసలు అదొక నేచర్ లాగా ఉంది, చాలా బాగుంది కదా, చూసేయండి అంతా. ఐ లవ్ గుల్మార్గ్ దగ్గర అయితే మేమైతే పిక్ తీసుకున్నాం అనమాట. వ్యూ అంతా కనబడుతుంది గుల్మార్గ్ కొండలు అవన్నీ అయితే, అందుకోసం పిక్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా మేమిద్దరం అయితే రెస్టారెంట్కి అయితే వచ్చాం అనమాట. అయితే దగ్గరలో వేడివేడిగా ఏదో ఒకటి తినకపోతే అమ్మో అనిపిస్తుంది. ఆమ్లెట్, చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే వేడివేడిగా తినేసాం. ఆ కూల్కి వేడిగా తినలేకపోతే ఇంకా ఉండలేము అనమాట. ఇక్కడ వేజ్ పనికిరాదు, నాన్ వెజ్ తింటేనే బాగుంటుంది. మేము ఇప్పుడు తినేసైతే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. శ్రీనగర్ వెళ్ళాలి ఇప్పుడు, గుల్మార్గ్ నుంచి శ్రీనగర్కి. మా మధ్యలో మళ్ళీ డిన్నర్ అయితే చేసేసి అప్పుడైతే వెళ్తాం అనమాట. ఇక్కడ ఐటమ్స్ చాలా బాగున్నాయి, ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే మటన్, నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇంకా టేస్టీగా ఉన్నాయి.
రండి ఫాస్ట్గా. ఏమైంది? నైట్ ఫుడా? ఎలా ఉంది చూడండి. మార్నింగ్ ఇప్పుడు నైట్ కదా. మొబైల్ డేటా అదంతా కూడా ఆన్ అవుతుంది. టవర్ కూడా అంతా పైకున్నా సరే టవర్స్ ఉన్నాయి. కలిసి కార్లు అన్నదా వాళ్ళంతా అయిపోయాం. ఆ కూలికి మేమైతే ఫస్ట్ వచ్చేసాం. ఇప్పుడు తర్వాత మా వెనక నుండి వెళ్ళాయి. మేము మెయిన్ వ్యాన్ దగ్గరికి అయితే వెళ్తున్నాయి కార్స్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? గుడ్డీ జల్దీ పేమెంట్. అందరు ఫేసులు చూసారు ఫ్రెండ్స్. ఇంకా ఐస్ లో వెళ్ళాం కదా, అక్కడ ఆక్సిజన్ అసలు అందట్లేదు. చాలా తక్కువగా ఉంది ఆక్సిజన్. అందుకోసం అందరు అయితే డల్ అయిపోయాం గుల్మార్గ్ వెళ్ళాక. కానీ ఆ ఎంజాయ్మెంట్ ఒక్కరోజు మాత్రం చేయాలి. ఫుల్గా అయితే కొంచెం పర్వాలేదు, ఎంజాయ్ అయితే చేసాం. ఇంకా మేమైతే శ్రీనగర్ అయితే వచ్చేసామన్నమాట. మేము తీసుకున్న రూమ్స్ దగ్గరికి అయితే ఇంకా నైట్ డిన్నర్ చేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం నెక్స్ట్ డే నుంచి. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్.